एवरीवन, इवांटी वीडियो लो नेनु ओरल बी इलेक्ट्रिक टूथब्रश अनबॉक्सिंग रिव्यू एंड इदी एला यूज चेयाली, असला ई इलेक्ट्रिक टूथब्रशेस वल्ल यूज उंदा लेदा इवन्नी ई वीडियो लो चेप्तानु। पवर टूथब्रशेस अनेवी टू टाइप्स उंटायंडी, ओकटी बैटरी ऑपरेटेड उंटाई, इंकोटी रीचार्जबल उंटाई। इप्पुडु नेनु चूपिंचेदी रीचार्जबल टूथब्रश अंडी। ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశానండి, నాకు 1300 చేంజ్ ఎలా పడింది. ఓరల్ బీయే కాదు, ఇంకా చాలా కంపెనీస్ ఈ పవర్ టూత్ బ్రషెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, లైక్ కోల్గేట్ ఉంది, కేర్ స్మిత్ స్పార్క్ ఉంది, ఎంఐ రీఛార్జబుల్ ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఉన్న మోడల్స్ అన్నిటిలో గల్లా నాకు కాస్ట్ వైజ్ అండ్ మోడల్ వైజ్ ఈ ఓరల్ బీ బాగా నచ్చిందండి ఈ పీస్. సో అందుకనే ఇది పర్చేస్ చేశాను. मन की टूथ ब्रश अलाने अदी चार्ज चेसुकोवडानिकी चार्जिंग यूनिट ओकटि इस्तारु. टूथ ब्रश बैक साइड इला उंदी, ई होल लो मनं इदि इन्सर्ट चेसी मनं चार्ज चेसुकोवालन्नमाट. इंका ई बॉक्स लो मन की एला यूज चेयाली अनेदी यूजर मैन्युअल कूडा उंदी. ఇందులో డీటెయిల్డ్గా చెప్పారు ఎలా యూజ్ చేయాలి, ఎంత ఛార్జింగ్ పెట్టాలి, అవన్నీ కూడా డీటెయిల్డ్గానే ఇచ్చారు. కమింగ్ టు టూత్ బ్రష్, ఇది టూత్ బ్రష్ హెడ్ అండి. యాక్చువల్లీ ఇది మనం రీప్లేస్ చేసుకోవచ్చు, లైక్ 3 మంత్స్కి ఒకసారి మనం ఈ పైన హెడ్ అనేది మార్చుకోవచ్చు. ఈ బ్లూ కలర్ బ్రిజిల్స్ ఉన్నాయి కదా, అవి ఫేడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. 3 మంత్స్, ఎగ్జాక్ట్లీ 3 మంత్స్ అయితే వస్తుంది ఒక్కొక్క హెడ్. ఇదొచ్చేసి ఆన్ ఆఫ్ పవర్ బటన్ అండి, ఆన్ చేయడానికన్నా ఆఫ్ చేయడానికన్నా సేమ్ ఇదే బటన్. ఇదేంటి ఇంత సౌండ్ వస్తుందని భయపడకండి, ఈ ట్రిపుల్స్ అనేవి సాఫ్ట్గానే ఉన్నాయి, సో మన టీత్ మీద ఏం ప్రెషర్ అయితే పడదు. అండ్ 30 సెకండ్స్కి ఒకసారి అయితే ఈ మోషన్ అనేది, మూమెంట్ అనేది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది, లైక్ మనకి ఇండికేషన్ ఇవ్వడానికన్నమాట. ప్రతి 30 సెకండ్స్కి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. బ్రషింగ్ అయిపోగానే మీరు ఈ హెడ్ అనేది ఇలా రిమూవ్ చేసేసుకుని మనం ఇది కంప్లీట్గా వాష్ చేసుకోవచ్చు, లైక్ లోపల కూడా వాటర్ వెళ్ళినా ఏం కాదు, ఇది వాటర్ ప్రూఫే. మనం బ్రష్ చేసుకునేటప్పుడు కూడా ఈ హ్యాండిల్ దగ్గర, లైక్ ఆ లోపల వరకు వాటర్ వెళ్ళదులేండి, ఈ హ్యాండిల్ మీద కానీ కింద కానీ వాటర్ వెళ్ళినా ఏమి కాదు. మనం ఆ ఛార్జింగ్ యూనిట్ ఉంది కదా, ఆ ఛార్జింగ్ యూనిట్ దగ్గర మాత్రం వాటర్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది, ఇదంతా మాత్రం వాటర్ ప్రూఫ్గానే వస్తుంది. అండ్ ఈ బ్రష్ హెడ్స్ అనేవి మనకి సెపరేట్గా అమ్ముతారండి, సో 3 మంత్స్కి మనం మార్చుకోవడానికి కూడా ఇది బయట సెపరేట్గా అమ్ముతూ ఉంటారు. ఈచ్ ఒక 300 అలా పడుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ పేస్ట్ లేకుండా డైరెక్ట్గా ఈ బ్రష్ని మనం టీత్ మీద పెట్టి బ్రష్ చేస్తే మాత్రం బ్లీడింగ్ వస్తుంది, బ్లడ్ వస్తుంది, సో అలా మాత్రం అటెంప్ట్ చేయకండి. ఇప్పుడు మనం టూత్ బ్రషింగ్లో ఏమేం సర్ఫేసెస్ క్లీన్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి అక్లూజల్ సర్ఫేస్, అంటే మనం నవిలే భాగం, కింద పళ్ళు పైన పళ్ళు రెండు సైడ్లు మనం నవిలే భాగం క్లీన్ చేసుకోవాలి, ఇది ఫస్ట్ సర్ఫేస్. నెక్స్ట్ వచ్చేసి బకల్ సర్ఫేస్, అంటే మన నవిలే పళ్ళు ఉంటాయి కదా వెనక దంతాలు, అవి ఈ బుగ్గ వైపు ఉన్న సర్ఫేసెస్ క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే లేబియల్ సర్ఫేస్, అంటే మన ముందు పళ్ళు కొరికే పళ్ళు ఉంటాయి కదా, అవి ముందు వైపు సర్ఫేస్ క్లీన్ చేసుకోవాలి. అలానే బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ ఈ బకల్ సర్ఫేసెస్ క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లింగువల్ సర్ఫేస్, అంటే పన్నుకి 4 పక్క ఉన్న భాగం సర్ఫేస్ అనేది లింగువల్ సర్ఫేస్ అంటాము, దాన్ని క్లీన్ చేసుకోవాలి. బోత్ వెనక పళ్ళు అంటే నవిలే దంతాలు, అలానే ముందు కొరికే పళ్ళు మొత్తం అంతా ఈ లింగువల్ సర్ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. అలానే ఈ పై పళ్ళకి అంగీట పక్క సర్ఫేస్ ఉంటుంది కదా, దాన్ని ప్యాలెటల్ సర్ఫేస్ అంటాము, ఆ ఏరియాస్ కూడా క్లీన్ చేసుకోవాలి. జనరల్గా అందరూ ఇది మిస్ చేస్తారు, లోపల పక్క క్లీన్ చేసుకోవడం. ఖచ్చితంగా మనం పైన ఎంతైతే క్లీన్ చేస్తామో లోపల పక్క కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రష్ అనేది ఎలా యూజ్ చేయాలో చెప్తాను. మనం ఈ పవర్ టూత్ బ్రషెస్ వాడినా లేదా నార్మల్ టూత్ బ్రష్ వాడుకున్నా, ఎప్పుడు కూడా టూత్కి ఇలా బ్రష్ అనేది 45 డిగ్రీస్ యాంగిల్లో పెట్టుకొని బ్రష్ చేయాలి. ఇలా 45 డిగ్రీస్ యాంగిల్ పెట్టుకొని జనరల్గా మనం అందరూ, నేను రెగ్యులర్గా చాలామందిని అబ్జర్వ్ చేశాను, ఇలా బ్రష్ చేసేస్తుంటారు, అది చాలా రాంగ్ వే అండి. మనం ఎప్పుడు కూడా 45 డిగ్రీస్ యాంగిల్ పెట్టుకొని టూత్ బ్రషింగ్ చేయాలి.
నార్మల్ టూత్ బ్రష్ అయితే మనమే స్ట్రోక్స్ ఇవ్వాలి, ఇది అదే చేస్తుంది కాబట్టి మనం జస్ట్ ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంట్స్ ఇస్తే సరిపోతుంది. నేను ఆన్ చేయలేదు, నేను ఆల్రెడీ చెప్పాను కదా టూత్ పేస్ట్ లేకుండా మనం ఇది అటెంప్ట్ చేయకూడదు, బ్రషింగ్ బ్లీడింగ్ అవుతుందని, అందుకని నేను ఆన్ చేయలేదు. జస్ట్ మీకు యాంగులేషన్స్ చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను. ఇలా 45 డిగ్రీస్ యాంగిల్లో పెట్టుకొని జస్ట్ బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంట్స్ ఇస్తే సరిపోతుంది అన్ని సర్ఫేసెస్. ఇప్పుడు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ బెస్టా లేదా నార్మల్ టూత్ బ్రష్ బెస్టా అంటే, నా ఒపీనియన్ అయితే ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడుకోండి. నార్మల్ టూత్ బ్రష్ వాడాలి అంటే మాత్రం చెప్పాను కదా మీకు పర్ఫెక్ట్ టూత్ బ్రషింగ్ టెక్నిక్ తెలియాలి. టీత్ బ్రషింగ్ టెక్నిక్ తెలిసి మీకు మీ టీత్ మీరు క్లీన్గా ఉంచుకోగలుగుతున్నారు అంటే నార్మల్ టూత్ బ్రషెసే బెటర్ అండి. ఎవరికైతే ఇలా బ్రషింగ్ టెక్నిక్ కష్టంగా ఉంది, బ్రష్ చేసినా ఇంకా ప్లాక్ ఉంటుంది అనుకునే వాళ్ళకి ఈ పవర్ టూత్ బ్రషెస్ అనేవి బాగా యూస్ అవుతాయి. మనం రెగ్యులర్ టూత్ బ్రషెస్తో బ్రష్ చేసుకున్నప్పుడు ఈ పన్నుకి చిగురికి మధ్య గ్యాప్లో ఇరుక్కున్న ఫుడ్ అనేది మ్యాక్సిమం కేసెస్లో క్లీన్ అవ్వదు. ఎప్పుడైతే ఈ ఏరియాలో ఫుడ్ అనేది ఎక్కువ రోజులు అలా అక్యుములేట్ అయి ఉంటుందో దానివల్ల ఈ గార పట్టడం కానీ, ఆ గమ్స్ ఆ చిగుళ్ళు అనేవి అక్కడ వాయడం కానీ, దానివల్ల ఈ బోన్ లాస్ జరగడం కానీ, పన్ను ఊగడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ వాడటం వల్ల ఈ గమ్ లైన్లో ఇరుక్కున్న ఈ ఫుడ్ అనేది చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది, అలానే మన గమ్స్కి మంచి మసాజింగ్ కూడా జరుగుతుంది. అలానే మనం రెగ్యులర్గా వాడే టూత్ బ్రష్ హెడ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మన చివరి దంతాల వరకు బ్రషింగ్ అనేది అంత ఎఫెక్టివ్గా జరగదు. ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లో ఈ బ్రష్ హెడ్ సైజ్ అనేది చిన్నగా ఉంది కాబట్టి మనకి వెనక పళ్ళు కూడా చాలా ఎఫెక్టివ్గా క్లీన్ అవుతాయి. నాకు ఈ ఓరల్ బి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్లో నాకు నచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఈ టూత్ బ్రష్ హెడ్ అనేది కొద్దిగా చిన్నగా ఉండటం వల్ల వెనక పళ్ళ వరకు మనకి యాక్సెస్ బాగుంది, లైక్ మనకి వెనక వరకు బ్రషింగ్ అనేది ఈజీగా జరుగుతుంది. ఇంకొన్ని టూత్ బ్రషెస్ ఉన్నాయి అవి కొంచెం హెడ్ పెద్దగా ఉంటుంది, అలా హెడ్ పెద్ద సైజులో ఉంటే మనకి వెనక వరకు బ్రషింగ్ అనేది అంత ఈజీగా ఉండదు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, 30 సెకండ్స్కి ఒకసారి మనకి అలర్ట్ ఇస్తుంది, లైక్ మనం బ్రష్ చేసే ఏరియా మార్చాలి అనేది అలర్ట్ ఇస్తుంది. అలానే ఈ 2 మినిట్స్ ప్రొఫెషనల్ బ్రషింగ్ టైం ఉంది కదా, ఆ 2 మినిట్స్ కంప్లీట్ అయ్యాక కూడా ఒక లాంగ్ అలర్ట్ సిగ్నల్ అయితే ఇస్తుంది. సో మనం ఎంతసేపు బ్రష్ చేస్తున్నాం అనేది ఇది మనకు చెప్తుంది కాబట్టి ఇదొక అడ్వాంటేజ్ అండి. క్లీనింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది, చాలా నీట్గానే చేస్తుంది క్లీనింగ్. డిసడ్వాంటేజ్ అయితే నాకు ఒకటే కనిపించిందండి, అదేంటంటే ఈ ఛార్జింగ్ యూనిట్తోనే, అంటే మనం ఛార్జ్ చేసుకున్నాక ఇది కంప్లీట్ ఛార్జ్ అయ్యిందో లేదో ఆ ఇండికేషన్ ఏమీ లేదు, ఎంతసేపు అన్నా పెట్టచ్చంట, ఆ మాన్యువల్ అయితే అదే ఇచ్చాడు, ఓవర్ ఛార్జింగ్ అనేది ఏమీ ఉండదంట, మనం ఎంతసేపు అన్నా పెట్టుకోవచ్చంట. సో అది మనకు తెలిస్తే కొంచెం ఎంత ఛార్జ్ అవుతుంది అనేది తెలిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. పళ్ళు క్లీన్ చేసుకోవడానికి ఇంత అవసరమా అనుకునే వాళ్ళకి నేను ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ అయితే చెప్తానండి. ఎవరైనా ఇలాగ డెంటల్ ప్రొసీజర్స్కి అటెండ్ అయి ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అసలు స్కేలింగ్కి కానీ అదే క్లీనింగ్కి ఎంత అవుతుంది, ఫిల్లింగ్ అంటే పన్ను పుచ్చిపోతే దానికి ఫిల్లింగ్ చేయడానికి ఎంత అవుతుంది, రూట్ కెనాల్కి ఎంత అవుతుంది, క్యాప్కి ఎంత అవుతుందో మీకు తెలుసు కాబట్టి ఆ మనీతో పోల్చుకుంటే ఈ పవర్ టూత్ బ్రష్కి మనం ఇన్వెస్ట్ చేసే మనీ చాలా చాలా తక్కువ కాబట్టి దాంతో పోల్చుకుంటే ఇది యూస్ చేయడమే బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్. పవర్ టూత్ బ్రష్కి నార్మల్ టూత్ బ్రష్కి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి చెప్తాను. పవర్ టూత్ బ్రష్ వచ్చేది కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది, అదే మాన్యువల్ అయితే మనం రోజు రెగ్యులర్గా వాడే టూత్ బ్రష్ ఒక 50 రూపీస్ లోపే వచ్చేస్తుంది. కాకపోతే మాన్యువల్ టూత్ బ్రషింగ్లో ఖచ్చితంగా మీరు మీ టీత్ మీద ఉన్న ప్లాక్ అంటే ఏమంటారు అంటే ఫుడ్ రిమైన్స్ అనేవి కంప్లీట్గా వచ్చిందా లేదా అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మీకు కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్ అనేది తెలియాలి, అలా అయితేనే మీ టీత్ అనేవి క్లీన్గా ఉంటాయి. మీ మాన్యువల్ బ్రషింగ్ అంటే మీ అంతటి మీరు బ్రష్ చేసుకునేటప్పుడు మీకు కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్ తెలిస్తేనే మీ టీత్ అనేవి క్లీన్గా ఉంటాయి. కాకపోతే ఈ పవర్ టూత్ బ్రషెస్ విషయానికి వస్తే మీరు దాంట్లో పెట్టే లైక్ మీరేం బ్రష్ చేయవలసిన లేదు కదా, దాంట్లో అదే మూవ్ అవుతుంది, జస్ట్ ఆ టూత్ బ్రష్ తీసుకెళ్ళి మీ టీత్ మీద పెడితే సరిపోతుంది కదా, అదే క్లీన్ చేస్తుంది కాబట్టి. సో మీరు అంతగా మీ టీత్ క్లీన్ అయ్యిందా లేదా అని దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. మెయిన్గా ఈ పవర్ టూత్ బ్రషెస్ అనేవి వాళ్ళంతటా వాళ్ళు బ్రషింగ్ చేసుకోలేరు చూసారా, లైక్
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి. వాళ్ళే కాకుండా ఇంకా రెగ్యులర్గా మనం కూడా లైక్ ఎవరికైతే ఇలా బ్రష్ చేసిన తర్వాత కూడా ఆ ప్లాక్ అనేది పోవట్లేదు అనే కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ పవర్ టూత్ బ్రషెస్ అనేవి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇదండి ఇవాంటి వీడియో ఆల్ అబౌట్ ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్. ఒకవేళ మీకు నార్మల్ టూత్ బ్రషింగ్ టెక్నిక్ కావాలి అనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అలానే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.